హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనుమను టాక్స్. సో ఈరోజు మేము పోడూరుకి అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేనండి, చూసేయండి. సో ఇక్కడ అమ్మ అభిషేకం చేస్తుంది, అమ్మని ఫోటో తీసాను, అదే ఆ పిక్. సో ఇది వచ్చేసి గద్వాల్ దగ్గరికి ఒక 10-15 మినిట్స్ జర్నీ అన్నమాట. పోడూరు అంటారు. సో ఇక్కడ పోడూరు విలేజ్ అన్నమాట. ఇదంతా మా అక్క వాళ్ళ ఇంటి దేవుడు. సో వాళ్ళు చేస్తుంటే మమ్మల్ని ఇన్వైట్ చేశారు, వాళ్ళు పిలిచుకెళ్ళారు. సో మేము వెళ్ళాము. నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ మీతో షేర్ చేసుకుంటున్నాను, కాబట్టి ఇది షేర్ చేసుకుంటున్నాను. సో ఇదంతా టెంపుల్ అన్నమాట. సో నేను కంప్లీట్ టెంపుల్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని ఇలా తీశాను. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ టెంపుల్, శ్రీ 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 వీరభద్రస్వామి దేవాలయం. అదంతా చుట్టూ ప్రాంగణం అన్నమాట. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇందులో ఏమేమి చూపిస్తానంటే స్వామివారిని అండ్ లైట్గా స్వామివారి అభిషేకం. పూజ వ్లాగ్ తీయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండి. సో ఇదేనండి మూల విరాట్ స్వామివారిది, నిజరూప దర్శనం అంటారు కదా అలాంటిది. అక్కడ అదే విగ్రహం అన్నమాట. సో ఇదేనండి గుడిలోని ప్రాంగణం, గుళ్ళో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి చెప్తున్నాను కదా పోడూరు వీరభద్రస్వామి దేవాలయం. సో అక్కడ శివాలయం కూడా ఉంది, ముందు వినాయకుడు, ఇక్కడ అమ్మవారు, ఇప్పుడు శివుడు. సో శివుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూడండి, నేను లోపలికి వెళ్ళకూడదు అనుకుని ముందు వెళ్ళలేదు, తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పారు. సో వెళ్ళాం. సో గుళ్ళో నుండి బయటికి ఇలా ఉంటుంది. అక్కడ లైటింగ్ ఎక్కువ మీకు చూపించలేకపోయాను. పెద్ద నంది ఉంది. సో ఇది వచ్చేసి గుడి అవుట్ సైడ్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న దేవాలయం కూడా ఉందన్నమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి 100% సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే అన్నమాట. సరే ఇప్పుడైతే మరి అంత గుడి ప్రాంగణం అంతా చూస్తారు కదా, పిల్ల పిశాచులు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. మా అక్క వాళ్ళు వాళ్ళకి దగ్గర అనేసి ఆటోలో తీసుకెళ్లారు. సో మావాడు చూడండి ఒక రేంజ్లో ఆడుకుంటున్నాడు బాగా. అండ్ ఇక్కడ వీళ్ళు నైవేద్యం కూడా పెడతారు వేప చెట్టు. సో నేను వాళ్ళందరూ వాళ్ళు బిజీలో ఉంటే ఇలా వీడియో అయితే తీశాను. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే నైవేద్యం చేసి పెడతారనమాట. మా బావ బిజీ ఫోన్లో. సో చూస్తున్నారు కదా అంతా మా రిలేటివ్స్, మా అక్క వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తారనమాట స్వామివారిని. సో ఎలా పవర్ఫుల్ అని వాళ్ళు నమ్ముతారంటే, ఒకప్పుడు అంటే మా అత్త ఉంటుంది కదా, మా అత్త అంటే మా అక్క వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మమ్మలు ఉన్నప్పుడు అంటే ఈ దేవుడికి వెళ్ళినప్పుడు ఎవరో విగ్రహం తీసుకొని వెళ్ళాలి అని వచ్చారంట. అప్పుడు ఎంత పగలు కొట్టినా రాకుంటే అలా దొంగిలించాలని వచ్చిన వాళ్ళందరికీ వెంటనే మోషన్స్ వామ్థింగ్స్ అలా చాలా జరిగాయంట. సో అలా వీళ్ళైతే నమ్ముతారన్నమాట. సో ఇలాంటివి చాలా జరిగింటాయి, బట్ మనకు కొన్నే తెలుసు. ఆ కొన్నిలో ఇదొక్కటి నిన్న మా అత్త చెప్పిందనమాట, ఐ మీన్ చిన్నక్క వాళ్ళ అత్త. సో అలా నాకైతే నిజం తెలుసు అన్నమాట. అండ్ వీళ్ళు బాగా నమ్ముతారు కూడా, వీళ్ళకు చాలా కోరికలు అయితే నెరవేరుతాయంట. సో చాలా పవర్ఫుల్ అని అయితే విన్నాను అన్నమాట. సో ఇంకొకటి, ఇక్కడికి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే 17, 18, 19 ఇక్కడేవో యజ్ఞాలు జరుగుతున్నాయంట, మీరు వెళ్ళొచ్చు. సో ఇంకా లంచ్ అయితే చేసేసాము. నేను వీడియో అయితే తీయలేకపోయాను ఫుల్ ఆకలి కాబట్టి. ఈవినింగ్ 5 అయితే మాకు లంచ్ అన్నమాట. సో నాది అయిపోయింది. మా సిస్టర్స్ అన్నమాట, తను కూడా అక్క అక్కడ ఉంది, అమ్మ అండ్ ఇంకొక బావ. అండ్ సో ఇక్కడ నేను కనిపించలేదు, నువ్వు లేవా అంటారు కాబట్టి మళ్ళీ నేను కూడా, నేను మా పెద్దక్క, మా చిన్నక్క అండ్ మా చిన్నక్క వాళ్ళ తోడికోడలు అన్నమాట. అమ్మని చూసారు కదా. సో ఇంకా 5 అయింది, మళ్ళీ దర్శనం చేసుకుందామని గుళ్ళోకి వెళ్ళాము. గుళ్ళోకి వెళ్తే ఇలా స్వామివారి దగ్గర దీపాలు అయితే పెట్టారు. సో శివభక్తులు అయితే చాలా ఉన్నారు ఇప్పుడు, శివుడు భక్తుల మాల సీజన్ కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.